హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బబ్లో టెక్ తెలుగు. సో ఇవాళ మన వీడియోలో ఏంటంటే, నన్ను చాలా రోజుల నుంచి చాలామంది ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, మనీ ఎర్నింగ్ యాప్ గురించి అయితే చెప్పమని. జెన్యున్ మనీ ఎర్నింగ్ యాప్స్ ఏమైనా ఉంటే వాటి గురించి వీడియోస్ చేయమని చాలామంది నన్ను అడుగుతున్నారు అనమాట. సో వాళ్ళ గురించి అయితే నేను వీడియో చేయడం జరుగుతుంది. ఇదైతే మనకి చాలా జెన్యున్గా మనీ అయితే ఇస్తుందన్నమాట. సో దీంట్లో ఏంటంటే, మనం గేమ్స్ ఆడి మనీ అయితే సంపాదించుకుంటాం వితౌట్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేయకుండానే మనం గేమ్స్ అయితే ఆడి మనం మనీ సంపాదించుకోవచ్చు. సో అది ఎలాగనేది మీకు ముందు ముందైతే చెప్తాను. ఈ యాప్ గురించి అయితే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. సో ఈ యాప్ వచ్చేసి మనకి రష్ అనమాట, ఇది హైక్ వాళ్ళది. ఈ రష్యన్ యాప్లో ఏంటంటే, మనకి సైన్ అప్ అయినందుకు 10 రూపీస్ అయితే బోనస్గా మనకు వస్తాయి. సో ఆ 10 రూపీస్తో మనం ఏం చేస్తామంటే, దీంట్లో ఉన్న గేమ్స్ ఆడతాం. దీంట్లో ఉన్న గేమ్స్ ప్రతిదీ ఆడొద్దు మీరు. దీంట్లో మనకి వచ్చిన గేమ్ మాత్రమే మనం ఆడితే మనకి ఖచ్చితంగా మనీ విన్ అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీంట్లో నేను క్యారమ్ అయితే ప్రిఫర్ చేస్తాను అనమాట. క్యారమ్ అయితే నాకు కొంచెం టచ్ ఉంది కాబట్టి, మీరు కూడా ఏ గేమ్ అయితే బాగా ఆడతారో సో ఆ గేమ్ అయితే చూస్ చేసుకోండి. కొత్త కొత్త గేమ్స్ జోలికి అయితే వెళ్ళొద్దు. ఈ 10 రూపీస్నే మీరు విన్నింగ్ బ్యాలెన్స్గా మార్చుకోవచ్చు. అలాగే రెండో స్టెప్ ఏంటంటే, మనం ఈ యాప్ని రిఫర్ చేసి కూడా మనీ సంపాదించుకోవచ్చు. సో ఏ యాప్ కూడా ఇవ్వలేనంత మనీ అయితే వీళ్ళు రిఫర్ చేస్తే ఇస్తున్నారు. సో ఆ రిఫర్ చేస్తే ఎలా ఇస్తారో, మొత్తం ఆ రిఫరింగ్ ప్రాసెస్ ఏందనేది మొత్తం మీకు ముందు ముందు చెప్తాను. సో యాప్ గురించి అయితే బ్రీఫ్గా ఇది. సో మనం గేమ్స్ ఆడి మనీ సంపాదించుకోవచ్చు, రిఫర్ చేసి మనీ సంపాదించవచ్చు. ఇప్పుడు మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే, నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఆ డిస్క్రిప్షన్లో లింక్ మీద క్లిక్ చేసి మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేయగానే నెంబర్ అడుగుతుంది, నెంబర్తో సైన్ అప్ అవ్వండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. తర్వాత మీకు ఓటీపీ అయితే వస్తుంది, అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. సో తర్వాత వచ్చేసి మీకు సైన్ అప్ బోనస్గా మీకు 10 రూపీస్ అయితే వస్తాయి. సో కింద లైన్లో చూసుకుంటే మీకు 4th ఆప్షన్ అనమాట, రివార్డ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఆ రివార్డ్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ప్రతిరోజు ఒక వీల్ అయితే వస్తుందన్నమాట. ప్రతిరోజు వీల్ని కనుక మీరు రొటేట్ చేస్తే మీకు ఎంతో కొంత మనీ అనేది మీకు వ్యాలెట్లో అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ వ్యాలెట్లో యాడ్ అయిన మనీ నుంచి మనం గేమ్స్ ఆడి మనీ సంపాదించుకోవచ్చు. సో మీరు ఎవరికి రిఫర్ చేసినా ఆ అమౌంట్ మొత్తం డిపాజిట్లో అయితే మీకు యాడ్ అవుతాయి. ఆ డిపాజిట్ మనీని మనం విన్నింగ్ బ్యాలెన్స్గా మార్చాలి. ఎలా? మనం గేమ్స్ ఆడి మాత్రమే విన్నింగ్ బ్యాలెన్స్గా మార్చగలం. ఖచ్చితంగా మీరు గేమ్స్ ఆడొచ్చు, మీకు ఈజీ గేమ్ ఏదో ఒకటి చూసుకొని మీరు, ఫర్ సపోజ్ ఇప్పుడు గేమ్కి వచ్చేసి 2 రూపీస్ పెట్టినా, మీరు ఓడిపోయినా కూడా 0.5 రూపీస్ అయితే మనకి వెనక్కి వస్తున్నాయి. థింక్ 0.5 అయితే మనకి విన్నింగ్ బ్యాలెన్స్లో యాడ్ అవుతాయి. అలా మనం గెలిస్తే కనుక 3 రూపీస్ అయితే మనకి విన్నింగ్ బ్యాలెన్స్లో యాడ్ అవుతాయి. ఇలా మనం డిపాజిట్ బ్యాలెన్స్ని విన్నింగ్ బ్యాలెన్స్గా మార్చుకొని విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో గేమ్ పరంగా అయితే ఇది. రిఫర్ పరంగా వస్తే, ఫర్ సపోజ్ ఇప్పుడు మనం మన ఫ్రెండ్కి కానీ ఎవరికైనా రిఫర్ చేస్తే, పర్ రిఫర్కి వీళ్ళు ఇన్స్టాంట్గా 15 రూపీస్ అయితే మనకి వ్యాలెట్లో యాడ్ చేస్తున్నారు, డిపాజిట్ వ్యాలెట్లో అయితే యాడ్ చేస్తున్నారు. సో 15 రూపీస్ వచ్చాక వీళ్ళు కనుక, అంటే వీళ్ళకి 10 రూపీస్ బోనస్ అయితే వస్తుంది కదా, ఆ 10 రూపీస్తో ఆడిన తర్వాత ఒకవేళ మనీ డిపాజిట్ చేయాలని వాళ్ళు అనిపిస్తే, వాళ్ళు డిపాజిట్ చేస్తే మీకు 100 రూపీస్ అయితే వస్తాయి. వాళ్ళు డిపాజిట్ చేసినందుకు గాను మీకు 100 రూపీస్ అయితే వస్తాయి, ఎందుకంటే వాళ్ళని జాయిన్ చేసింది మీరే కదా, అందుకని మీకు 100 రూపీస్ అయితే వస్తాయి. సో ఇక్కడికే మీకు 115 రూపీస్ అయితే అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో VIPని ఒక ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మీ ఫ్రెండ్ VIP కనుక తీసుకున్నట్లయితే మీకు అవి కూడా 5 రూపీస్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు మీ ఫ్రెండ్స్ కనుక గేమ్స్ ఆడడం స్టార్ట్ చేస్తే, ఆ గేమ్స్లో వాళ్ళు విన్ అయితే ఆ విన్నింగ్ బ్యాలెన్స్లో నుంచి ఎంతో కొంత మనీ అయితే మనకి, ఎంత కొంత పర్సంటేజ్ అయితే మనకి యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ యాప్లో మనం ఇలా అయితే సంపాదించుకోవచ్చు. సో విత్డ్రా ప్రాసెస్ వచ్చేసి, మీకు విన్నింగ్ బ్యాలెన్స్లో 25 రూపీస్ అవ్వగానే మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఓన్లీ 25 రూపీస్ అవ్వగానే విత్డ్రా చేసుకోవచ్చు. ఇంతకుముందు ఏంటంటే 25 రూపీస్ కాదు, 2 రూపీస్, 3-4 రూపీస్ ఉన్నా కూడా విత్డ్రా అయ్యేది. కాకపోతే ఇవన్నీ మారినాయి అనమాట. ఎప్పుడైతే ఈ రష్ యాప్లో మొత్తం మారిపోయినాయి, మినిమం విత్డ్రా వచ్చేసి 25 రూపీస్ అనమాట. ఫస్ట్లో దీంట్లో ఆడాను నేను ఆల్రెడీ, టోటల్ విన్నింగ్ బ్యాలెన్స్ చూస్తారు పైన 50 పైన ఉన్నాయి. సో ఇంతకుముందు ఆడాను, తర్వాత డేస్ బ్యాక్ మళ్ళీ డౌన్లోడ్ చేశాను అనమాట. నేను 2 మెంబర్స్కి అయితే రిఫర్ చేశాను, మా ఫ్రెండ్స్కే 2 మెంబర్స్కి అయితే రిఫర్ చేశాను. సో పర్ రిఫర్కి 15 రూపీస్ కడిగి నాకు 30 రూపీస్ అయితే డిపాజిట్ బ్యాలెన్స్లో నాకు యాడ్ అయిపోయినాయి. సో వాటిని విన్నింగ్ బ్యాలెన్స్కి అయితే మారుస్తున్నాను, ఆల్రెడీ 9 రూపీస్ అయినాయి. సో అలాగే వీటిని కూడా మార్చిన తర్వాత నేను విత్డ్రా ప్రూఫ్ కూడా మీకు ఏదో షార్ట్ వీడియోలో కానీ లేదా ఇంకో వీడియో చేసి కానీ మీకు చూపిస్తాను. సో గైస్, లాస్ట్గా ఒక మాట ఏంటంటే, మీరు మనీ అయితే డిపాజిట్ చేయకండి. మీరు డిపాజిట్ చేయకుండానే వచ్చిన 10 రూపీస్ బోనస్తో, ఫస్ట్ 10 రూపీస్ బోనస్ వస్తాయి కదా, దాంతో మీరు గేమ్స్ ఆడండి. వాటితో విన్ అయితే ఓకే, వాటితో విన్ అయితే మీకు విన్నింగ్ బ్యాలెన్స్ వస్తూ ఉంటుంది, మీరు ఆడుతూ ఉండొచ్చు.
లేదా ఒకవేళ మీకు మనీ రాకపోయినట్లయితే మీకు ప్రతిరోజు రివార్డ్ ఆప్షన్ వస్తుంది కదా, రివార్డ్లో మీకు ఎంతో కొంత మనీ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. మినిమం 2 రూపీస్ కానీ 3 రూపీస్ కానీ ఇలా ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. సో మీకు ఎంతో కొంత అయితే రివార్డ్లో వస్తుంది. ఆ రివార్డ్లో వచ్చిన క్యాష్తో అయితే మీరు ఆడండి, మీరు మాత్రం మనీ డిపాజిట్ చేయొద్దు. తర్వాత నా మనీ పోయినాయి అని మాత్రం ఫీల్ అవ్వద్దు. మీరు ఫస్ట్గా రిఫర్ ఎక్కువ చూసుకోండి. రిఫర్ చూసుకుంటే మీకు ప్రతి రిఫర్కి 15 రూపీస్ అయితే మీకు యాడ్ అవుతాయి కాబట్టి వాటితో మీరు గేమ్స్ ఆడి విన్నింగ్ బ్యాలెన్స్గా మార్చుకోవచ్చు. మీరు వెంటనే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ట్యూటోరియల్ అయితే అవసరం లేదు. మీకు ట్యూటోరియల్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, ఇంకొక వీడియో అయితే నేను చేస్తాను. సో జెన్యున్ యాప్ అనమాట, జెన్యున్ కాబట్టి నేను వీడియో చేస్తున్నాను. సో విత్డ్రా ప్రూఫ్ కూడా మీకు త్వరలోనే వీడియో అయితే చేస్తాను. ఇంతకుముందు నేను విత్డ్రా చేశాను, కాకపోతే ఆ ప్రూఫ్స్ అయితే లేవు. ఇప్పుడు నేను తర్వాత కొన్ని రోజుల తర్వాత విత్డ్రా చేసి కూడా మీకు వీడియో చేస్తాను. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ అయినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నా ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా అయితే చూడవచ్చు. సో గైస్ ఇంకొక మంచి టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. బబ్లు ఫ్రమ్ బబ్లు టెక్ తెలుగు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.